సో మీకు రెండు డేట్లు తెలుసు కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఒకటి నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ ద డే ఆన్విచ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ రెండు జాన్యరీ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ ద డే ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ కమింగ్ టు ఫోర్స్ సో రాజ్యాంగం అడాప్షన్ చేసుకున్నటువంటిది ఒకరోజు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఇంకొక రోజు నైన్టీన్ ఫిఫ్టీ జాన్యూవరీ ట్వంటీ సిక్స్ అంటే ఈ రెండు నెలల గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరో తారీఖునే అడాప్షన్ చేసుకున్న వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అడాప్ట్ అన్ యాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆన్ దిస్ ట్వంటీ సిక్స్త్ డే ఆఫ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ నుండి మనకి ప్రియాంబుల్లో ఉంటుంది అయినా కానీ ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చారు ఎందుకని నైన్టీన్ థర్టీ నుంచి మనం సంపూర్ణ స్వరాజ్యం పూర్ణ స్వరాజ్ దినోత్సవం అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకొస్తూ వస్తున్నాం నైన్టీన్ థర్టీ జనవరి ఇరవై ఆరో తారీఖు సో సిన్స్ ద డే వాజ్ వెరీ క్లోజర్ నియర్ బై సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్ విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్ సో అంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి తీసుకురాలేదు ఒక రెండు నెలలు గ్యాప్ ఇచ్చి ఎందుకని అంటే నైన్టీన్ థర్టీ నుంచి జనవరి ఇరవై ఆరు అనే డేట్ని పూర్ణ స్వరాజ్ అనే డేగా జరుపుకోవడం మొదలైంది కాబట్టి ఆ తొ ఆ రోజు తొందరలోనే ఉంది కనుక రాజ్యాంగాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఒక రెండు రోజులు ఒక రెండు నెలల పాటు గ్యాప్ ఇవ్వడం జరిగింది సో చాలామందికి ఈ అంటే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషనల్ డే ఇటువంటి తేడా తెలీదు సో ఇండిపెండెన్స్ డే అంటే ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మరి రిపబ్లిక్ డే అప్పుడు సో నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అండ్ ఈ రెండు కాకుండా మనకి ఇంకోటి కూడా ఉంది అదే కాన్స్టిట్యూషనల్ డే అది నైన్టీన్ ఫార్టీ నైన్లో నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం ఆమోదించబడడం వల్ల ఏర్పాటు చేయబడింది అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే అంటే ఈ కాన్స్టిట్యూషనల్ డే వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్ వరకు ఈ డేట్ని ఎవరు పట్టించుకోలేదు సో మొదటిసారిగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నవంబర్ ఇరవై ఆరో తారీఖుని కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం పెట్టాం సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఏమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ఇరవై ఆరు నాటికి ఈ కాన్స్టిట్యూషనల్ డే అనేది అంటే రాజ్యాంగాన్ని తయారు చేసి రూపొందించుకొని మనకి మనం సమర్పించుకున్నాం అనేటటువంటి డేట్ యొక్క సిగ్నిఫికెన్స్ని గుర్తించి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి కాన్స్టిట్యూషనల్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాం సో ఎందుకు మనకి అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీ అందరూ కాన్స్టిట్యూషన్ గురించి చెబుతున్నారు క్వాలిటీలో భాగంగా అండ్ యూ స్టార్ట్ యువర్ కాన్స్టిట్యూషనల్ ప్రిపరేషన్ విత్ ప్రియాంబుల్ సో తోటి మొదలు పెడతాం మనం ప్రియాంబుల్లో మొదటి పదాలు ఏమున్నాయి వీథ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే పదాలతోటి స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ అయ్యి ఏమని చెప్తుంది హ్యావింగ్ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మరి నైన్టీన్ ఫార్టీ నైన్లో ఆ రకంగా లేదు మరేముంది ఓన్లీ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మాత్రమే ఉంది మధ్యలో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఈ రెండు పదాలు పెట్టారు ఏది సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే పదాలు పెట్టారు అండ్ ఐఎమ్ అమ్యూజ్డ్ దట్ యూ రిమెంబర్ ఆల్ దీస్ వర్డ్స్ ఏ సీక్వెన్స్ ఈ వరుస క్రమంలో మీరు గుర్తుపెట్టుకున్నారు చూడండి అది అద్భుతం ఎందుకంటే క్వశ్చన్స్ కూడా యూపీఎస్సిలో అడిగే క్వశ్చన్స్

అంటే ఆల్రెడీ రెండు డైమెన్షన్లు మనం చూసాం ప్రియాంబుల్లో వన్ డైమెన్షన్ ఈస్ సెయింగ్ టాకింగ్ అబౌట్ ద ఐడియల్స్ ఆఫ్ ద నేషన్ రెండు సెకండ్ డైమెన్షన్ ఏంటి ఇట్ ఇస్ అబౌట్ ద ప్రామిసెస్ మేడ్ టు ద సిటిజన్స్ అంటే దేశం ఎలా ఉండాలి అనేదేమో ఈ సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆ దేశంలో ఉండే ప్రజలకి రాజ్యాంగం ఏమిస్తుంది జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం ఇవన్నీ ఇస్తుంది ఇవన్నీ మన రాజ్యాంగం మన కోసం సెట్ చేసినటువంటి లక్ష్యాలు అంటే గోల్స్ అనమాట సో ఈ రకంగా పెట్టుకొని ఈ గోల్స్ అన్నిటిని పెట్టుకొని మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చాం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుంచి ఆ తీర్మానం ఎప్పుడు చేసుకున్నాం నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరో తేదీన చేసుకున్నాం సో మరి ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో ఈ గోల్స్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయినాయి అనేది చర్చించడం ఈ మీటింగ్లో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం అంటే హౌ ఫార్ వీ హ్యావ్ అచీవ్డ్ ది గోల్స్ సెట్ బై ది కాన్స్టిట్యూషన్ వాట్ ఎల్స్ వీ హ్యావ్ టు అచీవ్ ఎంతవరకు సాధించాం ఈ లక్ష్యాలని అండ్ ఇంకా ఏం చేయాలి అనేటటువంటిది అంటే యూ ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అండ్ యాజ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈస్ అచీవింగ్ ది గోల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఐడియల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ మెన్షన్ ఇన్ ద ప్రియాంబల్ సో ప్రియాంబుల్లో చెప్పినట్టుగా ప్రియాంబుల్లో ఉన్నటువంటి లక్ష్యాలని ఆదర్శాలని సాధించడం అనేటటువంటిది మీ భవిష్యత్తులో మీరు చేయబోయేటటువంటి పని యాజ్ ఎ వుడ్ బి సివిల్ సర్వెంట్స్ యాజ్ ఎ ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ యాజ్ అ నెక్స్ట్ జనరేషన్ లేడీస్ సో కాబట్టి ది ఎంతవరకు మనకి ఫుల్ఫిల్ అయినాయి అనేది ఫండమెంటల్గా మనకు ఒక ఆలోచన ఉంది సపోజ్ టు స్టార్ట్ విత్ ద గోల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫర్ ద స్టేట్ ఐడియల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద స్టేట్ దేశం కోసం పెట్టుకున్నటువంటి ఏంటి సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్న సో అది ఎంతవరకు సాధ్యమైంది యాజ్ అ సావరీన్ స్టేట్ వాట్ డస్ సావరినిటీ మీన్స్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ బై ద బై ద గవర్నమెంట్ వితౌట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే విదేశీ ప్రభావం లేకుండా మన నిర్ణయాలు మనమే నిర్ణయించుకోవడం వేరే దేశం యొక్క జోక్యం లేకుండా ఉండడం అంటే మనం ఏం చేయాలి అనేది ఏ అమెరికానో యూరోపియన్ యూనియనో డిసైడ్ చేయకూడదు మనం ఏం చేయాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి సో ఇప్పుడు సపోజ్ ఈ రకంగా మనం ఉన్నామా లేవా అంటే ప్రస్తుతం ఆ స్థాయిలో ఉన్నాం ఒక సావరీన్ నేషన్గా నిలబెట్టుకోగలుగుతున్నాం ఒక స్వతంత్ర దేశంగా ఒక సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశంగా ఒకప్పుడు ఏదైనా రష్యా నుంచో లేకపోతే యూరోపియన్ యూనియన్ నుంచో ఏదో ఆయుధాలు కొనుక్కోవాలనుకో మన మిలిటరీ కావాల్సినటువంటి వెపన్స్ కొనుక్కోవాలనుకో అమెరికా పర్మిషన్ ఇస్తేనే కొనుక్కోవాలి అలాంటి పరిస్థితి ఉండేది బట్ ఇప్పుడు అలా కాదు నువ్వు ఎవరి పర్మిషను అవసరం లేకుండా మన గ్రౌండ్లో మనం నిలబడగలుగుతున్నాం మన నిర్ణయాలు మన డెసిషన్ మేకింగ్ మనం చేయగలుగుతున్నాం అంటే ఇప్పుడు సపోజ్ రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవాలి అని అనుకుంటే అమెరికా కొనొద్దు అని చెప్పింది అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది ఇంతకుముందు అయితే భయపడేది అమ్మ అమెరికా వద్దు అంది ఆయిల్ కొను కొనుక్కుంటే అమెరికా ఏమన్నా అనుకుంటుందేమో కోప్పడుతుందేమో కొడుతుందేమో అనే భయం ఉండేది ఇప్పుడు అలా కాదు పని అంటారు నీ పన్ను చూసుకున్న మా పని మమ్మల్ని చేసుకొని మేము అక్కడ చీప్గా ఆయిల్ దొరుకుతుంది జనరల్ మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో పర్ బ్యారల్ నూట ఇరవై డాలర్లు ఉన్నటువంటి ఆయిల్ని రష్యా తొంభై డాలర్లకే అమ్ముతుంది ముప్పై డాలర్లు మనకి డిస్కౌంట్లో ఇచ్చింది ఇచ్చిన ఇచ్చినప్పుడు దాన్ని కొనుక్కోవాలి అమెరికా చెప్పింది అని చెప్పి వద్దని చెప్పింది అని చెప్పి దాన్ని కొనుక్కోకుండా ఆకూడదు సో ఈ విషయంలో ఎవరి బలవంతానికి లోన్ కాకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి లోన్ కాకుండా మనం సొంతంగా నిర్ణయం తీసుకోగలిగాం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకోవడం మొదలుపెట్టాం రష్యా డబ్బులు తీసుకుని యుద్ధం చేసుకోవడానికి ఉపయోగిస్తుందా ఇంకో దానికి ఉపయోగిస్తుందా మనకు అనవసరం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మనకి ఈ ఆయిల్ ద్వారా వచ్చినటువంటి ప్రయోజనం ఉందా లేదా అని చూసుకోవాలి అంతే అంటే ఇప్పుడు సపోజ్ పక్కనున్న పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ సుమారుగా మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది కానీ ఇండియాలో పెట్రోల్ ఎంత ఉంది ఓన్లీ వంద రూపాయలే ఉంది ఇలా వంద రూపాయలే ఉండడానికి రీజన్ ఏంటి మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అమెరికాకి భయ భయపడకుండా కొనుగోలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది నాన్ అలైన్మెంటో లేకపోతే అలైన్మెంటో కాదు అంటే నాన్ అలైన్మెంట్ అంటే ఏంటి రష్యాతో కానీ లేకపోతే అమెరికాతో కానీ స్నేహంగా ఉండడం కాకుండా తటస్థంగా ఉండడం న్యూట్రల్గా ఉండడం ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే ఆల్ అలైన్మెంట్ వి విల్ బీ విత్ విత్ ఎవరీ కంట్రీ మనం ప్రతి ఒక్క దేశంతో స్నేహంగానే ఉంటాం ఏదో ఒక రష్యాతో పాటు లేకపోతే అమెరికాతో స్నేహంగా ఉండడం కాదు తటస్థంగా ఉండడం కూడా న్యూట్రల్గా ఉండడం కూడా కాదు వీఆర్ నౌ ఆల్ అలైన్మెంట్ పాలసీ నాన్ అలైన్మెంట్ నుంచి వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఆల్ అలైన్మెంట్ అందరితో స్నేహంగా ఉంటాం అంటే ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రష్యా వెళ్తాడు రష్యన్ ప్రెసిడెంట్ తోటి హక్ చేసుకుంటాడు ఐల్ వాళ్ళతో స్నేహంగా ఉంటాడు ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ మళ్ళీ ఇంకో టూర్లో అమెరికాకి వెళ్తాడు అక్కడ అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ బైడెన్ని హక్ చేసుకుంటాడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు యూక్రెయిన్కి వెళ్తాడు యూక్రెయిన్కి వెళ్ళి ఆ యూక్రెయిన్ అధ్యక్షుడు కూడా స్నేహంగా మెలుగుతాడు రష్యా యూక్రెయిన్ శత్రువులు రష్యా అమెరికా శత్రువులు బట్ మనకి మాత్రం ఇద్దరు స్నేహితులే ఆ ముగ్గురు స్నేహితులు ఇన్ఫ్యాక్ట్ రష్యా యుక్రెయిన్ ఇద్దరు శత్రువులు కానీ వాళ్ళిద్దరు మనకి స్నేహితులు రష్యా అమెరికా శత్రువులు వాళ్ళిద్దరూ మనకి స్నేహితులు అదేవిధంగా పాలస్తీనా వెళ్తాడు అట్ ద సేమ్ టైం ఇజ్రాయిల్లో కూడా వెళ్తాడు ఆ ఇద్దరు స్నేహ శత్రువులు కానీ ఇద్దరు మనకి స్నేహితులు దీన్ని ఏమంటున్నాం ఆల్ అలైన్మెంట్ పాలసీ ఎవరితో శత్రుత్వం లేదు ఎక్సెప్ట్ మన నైబర్హుడ్తో తప్ప ఇంకెవరితో శత్రుత్వం లేదు ఈ నైబర్హుడ్లో ఉన్నటువంటి రెండు దేశాలు ఉన్నాయి ఆ రెండు దేశాలు చెవులు కూడా పిండి మెడలో వంచి వాళ్ళు కూడా మన శ్ర మనతో ఉన్నటువంటి శత్రుత్వాన్ని తగ్గించుకునేటట్టుగా చేస్తుంది ఈ రెండు దేశాలు ఏంటి పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ అంటేనే చాలా చెత్త చెత్త చేసేటటువంటి దేశం మనకి అటువంటి దేశాన్ని మానసికంగా ఆర్థికంగా శారీరకంగా అన్ని రకాలుగా దెబ్బతీసి వాళ్ళు వాళ్ళ ఫెన్స్లో ఉండేటట్టుగా చేస్తాం హూ అంటే కాశ్మీర్లోకి వచ్చేవాళ్ళు అల్లరి చేసేవాళ్ళు వెళ్ళిపోయేవారు మరి ఆ కాశ్మీర్కు ఉన్నటువంటి ఆ స్పెషల్ స్టేటస్ని రద్దు చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎకానమీని కొలాప్స్ చేసి ఇండియన్ ఎకానమీ అనేది పాకిస్తాన్ కన్నా డామినేషన్లో ఉంది అండ్ చైనా ఇంకొక ప్రాబ్లం ఆ చైనాతో ఉన్న ప్రాబ్లం కూడా మనం రీసెంట్గా సెట్ చేసుకున్నాం ఎందుకంటే చైనా గాల్వన్ లోయలో ఇండియన్ సోల్జర్స్ తోటి తలపడి ఇది ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసి అండ్ అంతేకాకుండా చైనా నిరంతరం సలామీ స్లైసింగ్కి పాల్పడుతూ ఉంది ఏంటిది సలామీ స్లైసింగ్ అంటే ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి ఒక గ్యాప్ ఏదైతే ఉంటుందో ఒక వంద మీ వంద కిలోమీటర్ల వరకు ఒక గ్యాప్ ఉంటుంది ఇది ఆ సరిహద్దులో ఉన్నప్పుడు ఈ వంద కిలోమీటర్ల పరిధిలో ఇండియన్ సోల్జర్స్ కానీ చైనీస్ సోల్జర్స్ కానీ రాకూడదు అది బఫర్ జోన్గా ఏర్పాటు చేయాలి కానీ చైనా ఏం చేస్తుందంటే శాటిలైట్ గమనించినటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు ఒక ఇంచు లోపలికి వస్తూ ఉంటుంది ఒక మీటర్ లోపలికి వస్తూ ఉంటుంది అది ఎవరు గమనించడం ఎందుకంటే శాటిలైట్లు తిరిగేటప్పుడు ఆ శాటిలైట్ వచ్చే టైం వాళ్ళకి తెలుసు సపోజ్ ఏ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది ఈ చైనీస్ బోర్డర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అది అబ్జర్వ్ చేయనటువంటి పరిస్థితిలో సమయంలో ఒక మీటర్ యువతలకు వచ్చేస్తుంటుంది ఇలా ప్రతిరోజు ఆరు వారానికి ఒకసారి ఒక వన్ మీటర్ వన్ మీటర్ పాటు ఇండియన్ టెరిటరీలోకి బఫర్ జోన్లోకి వచ్చుకు పోయి వచ్చేటటువంటి పద్ధతిని సలామీ స్లైసింగ్ అంటారు ఆ రకంగా గాల్వార్లో అయిన మొత్తాన్ని ఆక్యుపై చేసేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇండియన్ ఆర్మీ దానికి ధీటుగా సమాధానం చెప్పింది అండ్ అంతేకాకుండా చైనా మీద ఆర్థికంగా కూడా చాలా దెబ్బతీసింది టిక్ టాక్ లాంటి సుమారుగా ఒక ఆరు వందల రకాల యాప్స్ని బ్యాన్ చేయడం ద్వారా అప్పుడు ఫై ఇప్పుడు ఇలా ఫైనాన్షియల్గా దెబ్బతీస్తుంటే చైనా ఎంత ఎంతకాలం దాన్ని కూరుకోగలుగుతుంది కాబట్టి వీళ్ళతో ఎందుకు అనవసరంగా ఇండియాతోటి మంచి బిజినెస్ ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఇండియాలో మాకన్నా ఎక్కువ జనాభా ఉన్నారు చైనా కన్నా ఎక్కువ జనాభా ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు కాబట్టి అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మిడిల్ క్లాసెస్ ఉన్నారు మిడిల్ క్లాసెస్కి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటి కొనుగోలు చేయడం కన్జంప్షన్ చేయడం కాబట్టి వీళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే ప్రమాదం ఎవరికి చైనాకే ప్రమాదం తప్ప ఇండియా కాదు కాబట్టి ఏం చేశారు గాల్వాల్లో నుంచి మేము విడ్రా అయిపోతాం అని చెప్పి రీసెంట్గా ఒప్పందం చేసుకుని విడ్రా అయిపోయారు అండ్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇండియా చైనా బిజినెస్ అనేది నెమ్మదిగా మళ్ళీ పెరుగుతూ వస్తుంది కాబట్టి చైనా విల్ నాట్ డేర్ టు హ్యావ్ ఎనిమిటీ విత్ ఇండియా ఎనీమోర్ సో భారతదేశంతో ఇంకేమాత్రం శత్రుత్వం పెట్టుకునేటటువంటి పరిస్థితులు అయితే చైనా కూడా లేదు కాబట్టి భారత్ అన్ని దేశాలతోటి స్నేహంగా ఉంటుంది ఏ దేశంతోనూ శత్రుత్వం పెట్టుకోదు అందరూ మనకు కావాలి మనం అందరికీ కావాలి అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇండియా ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది వీలైతే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ద టాప్ మోస్ట్ ఎకానమీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది మరి అటువంటి దేశంతో శత్రుత్వం పెట్టుకుంటే పెట్టుకున్నోడికే ప్రాబ్లం తప్ప మనకి ఎటువంటి సమస్య ఉండదు సో అలా మన సార్వభౌమాధికారాన్ని సావర్నీటిని నిలబెట్టుకున్నాం అండ్ వీఆర్ ఆల్సో అచీవింగ్ దిస్ గోల్స్ ఆఫ్ సోషలిజం సోషలిజం గోల్స్ కూడా సాధిస్తున్నాం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి రకరకాల వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా అంటే ఇప్పుడు సపోజ్ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ ఉంది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ ద్వారా ప్రతి సంవత్సరం కనీసం రెండు కోట్ల ఇళ్ళు కట్టిస్తున్నారు పేద ప్రజలకి పూర్ పీపుల్కి రెండు కోట్ల ఇళ్ళు సంవత్సరానికి కట్టించేసి ఇస్తున్నారు సో సపోజ్ దానికి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించినటువంటి రెప్లికానే మన తెలంగాణలో ఉన్నటువంటి టూ బెడ్రూమ్ స్కీమ్ సో ఈ టూ బెడ్రూమ్ స్కీమ్ ద్వారా ఇళ్ళు లేనటువంటి పేదలకి ఇళ్ళు ఇచ్చేటటువంటి ఏర్పాటు అలాగే మనకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చే బియ్యం ఉంది ఎంతమందికి ఇస్తున్నారు తెలుసా ఇది నెలకి ఎనభై కోట్ల మందికి రేషన్ కార్డు ద్వారా కిలో రెండు రూపాయలు లేకపోతే మూడు రూపాయలకి బియ్యం ఇస్తున్నారు అంటే మనం ఒక సోనా మసూరి లాంటి బియ్యం బయట కొనుక్కోవాలంటే కనీసం ముప్పై నలభై రూపాయలు పడుతుంది అటువంటిది గవర్నమెంట్ ఎనభై కోట్ల మందికి దేశం మొత్తం మీద నూట నలభై కోట్ల జనాభా ఉంటే అందులో ఎనభై కోట్ల మందికి మ ఈ రేషన్ బియ్య చేస్తుంది గవర్నమెంట్ అంటే పేదరికాన్ని గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై ఐదు కోట్ల మంది పేదలుంటే ఇప్పుడు దాన్ని తగ్గించారు అండ్ ఆల్మోస్ట్ ఇరవై ఐదు కోట్ల నుంచి దీన్ని ఐదు కోట్లకి తగ్గించారు అంటే ఏంటి సోషలిస్ట్ పాలసీస్ ద్వారా గవర్నమెంట్ చేసేటటువంటి ప్రాసెస్ పెరుగుతుందన్నమాట అండ్ ఈక్వాలిటీ అండ్ ఇంక్లూజివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి సోషలిజం ఫుల్ఫిల్ అయింది అండ్ అలాగే సెక్యులరిజం సో సెక్యులరిజం కారణంగా అంటే అన్ని మతాలు సమానం అన్ని అందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది మీరు గమనిస్తే గత పన్నెండు సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా లేక పది 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 పద పది పదకొండు సంవత్సరాలుగా దేశంలో ఎక్కడా కూడా మత కలోలాలు జరగట్లేదు మత కలోలాలు జరిగినాయి అంటే ఎందుకు జరుగుతాయి అవి ఎందుకనంటే రెండు మతాలు ఘర్షణ చేసుకుంటాయి ఆ రెండు మతాలు ఎందుకు ఘర్షణ చేసుకుంటారు ఆ మత నాయకులు వాడికి ఏదో ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనం కోసం ఆ మత నాయకులు రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం సో కాబట్టి ఈ ప్రాసెస్లో సెక్యులరిజంని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మతనాయకులు తమ స్వార్థం కోసం పనిచేయకుండా దేశం కోసం పనిచేసేటట్టుగా కన్వర్ట్ చేసింది మౌళి చేసింది కాబట్టే ఈ పది పదకొండు సంవత్సరాల్లో భారతదేశంలో ఎలాంటి మత ఘర్షణలు చెలరేగలేదు సో ఎస్టాబ్లిషింగ్ ఎ సెక్యులర్ స్టేట్ అండ్ డెమోక్రసీ ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ ఆపరేటెడ్ మనకి ఇప్పటిదాకా సుమారుగా పద్దెనిమిది లోక్సభ ఎన్నికలు జరిగినాయి అలాగే రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి అండ్ నియర్లీ నా నాలుగు వందల యాభై అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా సో ఇన్ని రకాల ఎన్నికలు సక్సెస్ఫుల్గా నడిపించడం నడిపిస్తున్నాం కాబట్టి ఇండియా హ్యాస్ బికమ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ విత్ నియర్లీ మోర్ దన్ నైంటీ వన్ క్రోర్ ఓటర్స్ తొంభై ఒక్క కోట్ల ఓటర్లతోటి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉంది అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ అమెరికా తీసుకున్నారనుకో మీరు అమెరికాలో ఎంతమంది ఒకటి మొత్తం జనాభా నలభై కోట్లు అందులో ఓన్లీ ఇరవై నాలుగు కోట్ల మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది ఇండియన్ డెమోక్రసీ ఈజ్ మచ్ బెటర్ దెన్ అమెరికన్ డెమోక్రసీ ఎందుకంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ వరకు అక్కడ యూనివర్సల్ అడల్ ఫ్రాంచైజ్ లేదు వాళ్ళకి ఎప్పుడు సెవెంటీన్ ఎయిటీ నైన్లోనే రాజ్యాంగం వచ్చినా కానీ ఇండియాలో మాత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి యూనివర్సల్ అడల్ ఫ్రాంచైజ్ ఇచ్చి ప్రతి మహిళకి కూడా ఓటు హక్కుని నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు సో ఇండియా ఇస్ ద బెటర్ డెమోక్రసీ దెన్ ది అమెరికన్ డెమోక్రసీ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అతిపెద్ద ప్రజాస్వామ్యం ఎందుకంటే ఇక్కడ ఉన్నంతమంది ఓటర్లు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు తొంభై ఒక్క కోట్ల మందికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే మీనింగ్ ఏంటి రష్యా అమెరికా మలేషియా ఇండోనేషియా పాకిస్తాన్ ఈ ఐదు దేశాల్లో కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత సులభంగా ఉంటుందో ఇండియాలో కండక్ట్ చేస్తే అంత కష్టంగా ఉంటుంది అయినా కానీ ఎలక్షన్ కమిషన్ సక్సెస్ఫుల్గా ఇన్ని ఎలక్షన్స్ నిర్వహించింది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ బట్ ఆల్సో లార్జెస్ట్ రిప్రజెంటెడ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ లార్జెస్ట్ రిప్రజెంటెడ్ డెమోక్రసీ ఏంటి అంటే ప్రపంచంలోనే ఇంకా ఏ దేశంలోనూ లేనట్టుగా అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు భారతదేశంలో ఉన్నారు ఎంతమంది ప్రతినిధులు ఉన్నారంటే సుమారుగా ముప్పై నాలుగు లక్షల మంది ప్రతినిధులు ఉంటారు థర్టీ ఫోర్ ల్యాక్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా అట్ ది లోక్సభ అంటే ఇన్ ద పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్ పంచాయత్స్ అండ్ ద మున్సిపాలిటీస్ ఈ నాలుగిట్లోనూ కలిపి ముప్పై నాలుగు లక్షల మంది ఈ ఓటర్లు ఈ ప్రతినిధులు ఉన్నారు మనం ఎన్నుకునేటటువంటి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు వాళ్ళలో పద్నాలుగు లక్షల మంది విమెన్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు అంటే ఏంటి ఇండియా ఇస్ నాట్ ఓన్లీ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ లార్జెస్ట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ బట్ ఆల్సో లార్జెస్ట్ ఫీమేల్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అత్యధికంగా మహిళలు ప్రాతినిధ్యం కలిగినటువంటి దేశం కూడా భారతదేశమే పద్నాలుగు లక్షల మంది ప్రతినిధులతోటి వీళ్లలో మళ్ళీ ఎనభై వేల మంది చైర్పర్సన్ పోస్టుల్లో ఉన్నారు చైర్పర్సన్స్ పోస్టులు అంటే ఈ పంచాయతీ చైర్పర్సన్లు అంటే ఒక మున్సిపాలిటీ చైర్మన్ కానీ ఆరు లేకపోతే కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ కావచ్చు గ్రామ పంచాయతీ సర్పంచ్ కావచ్చు జిల్లా పరిషత్ అధ్యక్షులు కావచ్చు ఇలాంటి పొజిషన్స్ అన్నింటిలో ఎయిటీ థౌజండ్ వరకు ఉన్నారు లేడీస్ సో ఇన్ని అచీవ్మెంట్స్ ఎలా సాధ్యమైనవి బికాజ్ ఇండియా ఇస్ ఎ డెమోక్రసీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రిపబ్లిక్ ఒక గణతంత్రం కూడా రిపబ్లిక్ అంటే ఏంటి ద కంట్రీ ఫర్ విచ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్ అన్లైక్ ద బ్రిటిష్ ప్యాటర్న్ వేర్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ హ్యాస్ ఇట్స్ పొజిషన్ హెరిడిటరీ లే సో బ్రిటన్లో అయితే హెరిడిటరీగా వారసత్వంగా పోస్ట్ వస్తుంది ఇండియాలో మాత్రం ఎన్నుకోబడతాడు ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేవాడు దానివల్ల అతి సామాన్యమైన వ్యక్తికి కూడా దేశాధినేత అయ్యేటటువంటి అవకాశం ఉంది ఒక టీచర్ రాధాకృష్ణ దేశాధ్యక్షుడయ్యారు రాష్ట్రపతి కాగిలి సర్వేపల్లి రాధాకృష్ణ సామాన్యమైనటువంటి టీచర్ ఒక సాధారణమైన రైతు కుటుంబానికి చెందిన నీలం రెడ్డి రాష్ట్రపతి అయ్యారు నలుగురు మైనారిటీలకు చెందిన వాళ్ళు రాష్ట్రపతులు అయ్యారు అండ్ ఇప్పుడున్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అంతేకాకుండా ఒక సామాన్యమైనటువంటి టీచర్ ఆ నేపథ్యంతో ఆమె రాష్ట్రపతి కాగలిగింది అటువంటి అతి సాధారణ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తులు కూడా రాష్ట్రపతి దేశాధ్యక్షులు అవుతున్నారంటే రీజన్ ఏంటి ఇండియా ఇస్ ఎ రిపబ్లిక్ కంట్రీ నో కంట్రీ కెన్ ఆఫర్ దిస్ పాజిబిలిటీ సో ఏ దేశంలో కూడా ఇటువంటి అవకాశాలు ఉండవు అటువంటి ఒక పవిత్ర భారతదేశంలో మనం పుట్టడం అనేది మనం చేసుకున్నటువంటి పుణ్యం అని కూర్చున్నాం కాబట్టి దేశానికి సంబంధించినటువంటి లక్ష్యాలు నెరవేర్చాం అఫ్కోర్స్ ఇంకా నెరవేర్చాల్సినవి ఉన్నాయి అండ్ ప్రతి పౌరుడికి ఏమి ఇచ్చారు ఏమి ఇస్తామని చెప్పారు ఎవ్రీ సిటిజన్ షల్ బీ గ్యారంటీడ్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఈ నాలుగు ఇస్తామని చెప్పారు సో మరి అది అది ఎంతవరకు సాధ్యమైంది న్యాయం అఫ్కోర్స్ పూర్తిగా సాధ్యం కావట్లేదు ఎందుకంటే జుడిషియరీలో ఈ రోజున ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇది యాక్చువల్గా ఎక్కువ నెంబర్ ఏం కాదు నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు కేవలం ఐదు కోట్ల కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయంటే దేశంలో ఉన్నటువంటి మనం చాలా తక్కువ లిటిగేషన్లు కలిగేటటువంటి వ్యక్తులు మనం ఏదైనా గొడవ వస్తే కోర్టు వరకు ఎందుకు అసలు పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు అని చెప్పి సర్దుకుపోతాం అంతే తప్ప కొట్లాడం కోర్టుకు తీసుకెళ్లాలని అనుకో సో అటువంటి పరిస్థితుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉండడం అనేది కూడా ఒక రకంగా పెద్ద సంఖ్యనే బట్ అట్ ద సేమ్ టైం వన్ హ్యాస్ టు సీ ద పాజిటివిటీ ఆస్పెక్ట్ సో దేశం మొత్తం మీద సుమారుగా ఇరవై ఐదు వేల జడ్జిలు ఉన్నారు అండ్ ఆరు వందల ఎనభై జిల్లా కోర్టులు ఉన్నాయి ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయి అండ్ ఒక సుప్రీం కోర్టు ఉంది అండ్ ఈ జడ్జిల్ని నియమించాల్సినటువంటి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది యాక్చువల్గా అంటే చాలా పోస్టులు పెండింగ్లో ఉన్నాయి వేకెంట్గా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మనకి ఒక ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్ లాంటి వ్యవస్థను తీసుకురావాలి అంటే మనకి ఐఏఎస్ ఐపీఎస్ ఎలా ఉన్నాయో అదేవిధంగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ లాంటి సిస్టమ్ని క్రియేట్ చేస్తే ఐఏఎస్ ఐపీఎస్ ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం కంపల్సరీగా రెగ్యులర్గా రిక్రూట్మెంట్ అవుతారు జడ్జిల్ని కూడా అట్లా ఎవ్రీ ఇయర్ కేంద్ర ప్రభుత్వమే రిక్రూట్మెంట్ చేస్తుంది యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అవుతారు ఎవ్రీ ఇయర్ ఒక నూట ముప్పై నూట యాభై మంది జడ్జిలు వస్తుంటారు అప్పుడు ఎక్కువ మంది జడ్జిలు వచ్చే కొద్ది ఏమవుతుంది పెండింగ్ కేసులు తగ్గుతాయి ప్రజలకి న్యాయం చేయకూడదు సెకండ్ వరల్డ్ వార్ టైం జరిగినప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ అని ఉండేవాడు సో వార్ జరుగుతున్నప్పుడు మనకి కావాల్సినటువంటి ఒక దేశానికి కావాల్సిన ఉద్యోగులు ఎవరై ఉండాలి సోల్జర్స్ కావాలా లేకపోతే బ్యూరోక్రాట్స్ కావాలా మిలిటరీ కావాలా అంటే ఈ జడ్జిలు కావాలా అంటే జనరల్గా అయితే సోల్జర్స్ కావాలనుకుంటారు బట్ విన్స్టన్ చర్చిల్ వాజ్ రిక్రూటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ రాదర్ దెన్ ద సోల్జర్స్ జడ్జిల్ని నియమిస్తున్నాడు అపోజిషన్ వాళ్ళు తిట్టారు విమర్శించారు జడ్జిలు నియమించడం ఏంటి అని చెప్పి ఈ టైంలో సోల్జర్స్ కావాల్సిన టైంలో అప్పుడు విన్స్టన్ చర్చిల్ ఏం చెప్పాడు తెలుసా ప్రజలకి న్యాయం చేకూరిస్తే ప్రజలే మనం అడగకుండా వాళ్ళంతట వాళ్లే ఆనందంతో వచ్చి సైన్యంలో చేరతారు దానికి ప్రత్యేకంగా మనం రిక్రూట్మెంట్ చేయక్కర్లేదు సో ఎక్కువ మంది జడ్జిల్ని తీసుకురావడం ద్వారా ఏం చేయొచ్చు వేగంగా న్యాయం చేయవచ్చు ఈ పెండింగ్ కేసులన్నిటినీ తగ్గించవచ్చు సో కాబట్టి జస్టిస్ చేయడం అనేది అతి కీలకమైనటువంటిది అండ్ అదేవిధంగా లిబర్టీ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అది పురుషులైనా స్త్రీలైనా ఆర్ అప్పర్ కాస్ట్ అనా లేకపోతే లోయర్ కాస్ట్ ఇస్లామా లేకపోతే క్రిస్టియానిటీయా తో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి బట్ ఎవ్రీ లిబర్టీ షుడ్ బి రీజనబులీ రిస్ట్రిక్టెడ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి స్వేచ్ఛ ఏది కూడా అపరిమితంగా రాదు ప్రతి స్వేచ్ఛ మీద మనకి పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు అనేవి రీజనబుల్గా ఉంటాయి అండ్ ఈక్వాలిటీ అండ్ దర్ ఇస్ అన్ ఈక్వాలిటీ అండ్ ద గవర్నమెంట్ విత్ వేరియస్ పాలసీస్ ఈజ్ అచీవింగ్ దిస్ ఈక్వాలిటీ సమానత్వాన్ని సాధించడం జరుగుతుంది దీనికి ఇంక్లూజివిటీ అనేటటువంటి పేరు కూడా పెట్టుకున్నాం అండ్ ఆ ఇంక్లూజివిటీ ద్వారా ఈక్వాలిటీని సాధిస్తున్నాం అండ్ తర్వాత ఇవి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ కాకుండా ఫ్రాటర్నిటీ దేశంలో ఏడు రకాల మతాలు ఉన్నాయి ఆరు వేల రకాల కులాలు ఉన్నాయి పన్నెండు వందల రకాల భాషలు ఉన్నాయి అయినా కానీ మనం ఏం కొట్టేసుకుంటున్నామా స్నేహపూర్వకంగానే ఉంటున్నాం కానీ తోటే ఉంటున్నాం సో మ కొన్ని సందర్భాల్లో మనం వా మన కులమేంటి మన మతం ఏంటి అనేటటువంటి ఆలోచన లేకుండా అన్ని రకాల మతాలకి సంబంధించినటువంటి ఆచారాలను మనం పాటించేస్తాం ఇప్పుడు అవసరమైతే మన ఫ్రెండు చర్చికి వెళ్తున్నాడు అనుకో మనం కూడా ఫ్రెండ్తో వెళ్తాం ఎందుకంటే కేక్ పెడతారని చెప్పి ఇప్పుడు రంజాన్ వచ్చిందనుకో మన కాంటాక్ట్లో చూస్తాం మన ముస్లిం స్నేహితుడు ఉన్నారని చెప్పి బిర్యానీ పెట్టాలని చెప్పి సో అది బిర్యానీ ముస్లింలది కాబట్టి మనం తినకూడదు అనేటటువంటి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏ లిమిటేషన్స్ లేవు ఫుడ్ ఈజ్ సంథింగ్ దట్ యునైట్స్ ద పీపుల్ ఆహారం అనేది మనందరినీ సమైక్యంగా ఉంచుతుంది అది ముస్లింల ఆహారమా క్రిస్టియన్ల ఆహారమా ఆహారానికి ఏం తెలియదు తెలిసిందలా ఏంటి మనకి ఆకలిస్తుందా లేదా మంచి రుచి ఉందా లేదా అనేది మాత్రమే మనకు తెలుసు కాబట్టి ఈ ఫ్రాటర్నిటీ అనేక రూపాల్లో ఉంది సో వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ అచీవింగ్ ది గోల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో రాజ్యాంగ లక్ష్యాలను సాధించం అఫ్కోర్స్ ఇంకా కొంత సాధించాల్సి ఉంది ఇంకొక నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అంటే టూ థౌజండ్ ఫార్టీ ఫార్టీ సెవెన్ నాటికి భారతదేశం వంద సంవత్సరాల దేశంగా అవుతుంది సో ఈ రాబోయే దే సంవత్సరాల్లో ఈ లక్ష్య మిగతా లక్ష్యాలు సాధించకుండా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతాం సో ఈ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే రాజ్యాంగం మనకి నిర్దేశించినటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ని సాధించాలి ఆ లక్ష్యాలకి అనుగుణంగా పనిచేయాలి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి కానీ వీ ద పీపుల్ ఆఫ్ ఇస్లాం విత్ ద పీపుల్ ఆఫ్ హిందూ వీథ్ ద పీపుల్ ఆఫ్ క్రిస్టియానిటీ అనేది కాదు